నమస్కారం కృష్ణదేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వృద్ధుల ఆదరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. ప్రతి మండలంలో త్వరలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు. మంత్రి మాణిక్యాలరావు వెల్లడి. శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సర్వం సిద్ధం. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఇస్కాన్ మందిరం. తిరుమల కొండపై పోటెత్తిన భక్తజనం. సర్వదర్శనానికి 3 కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు. ఎర్రచందనం విక్రయానికి రంగం సిద్ధం. గిడ్డంగులను పరిశీలించిన ఐజీ. అటవీశాఖ అధికారుల తీరుపై మండిపడ్డ ఐజీ గోపాలకృష్ణ. అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్. స్థలలేమితో విస్తరణకు అంతరాయం. రైల్వే డివిజన్ ఫైనాన్స్ కమిషనర్ రేష్మ కపూర్. దశాబ్దాల తరబడి ఫారెస్ట్ గిడ్డంగుల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుగ్గల విక్రయానికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 19న వాటిని విక్రయించనున్నారు. తిరుమల శేషాచల అడవుల్లో అరుదైన సంపదగా పేరొందిన ఎర్రచందనంకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల తరబడి అటవీశాఖ గిడ్డంగులను టన్నుల కొద్ది నిల్వ ఉన్న ఎర్రచందనంను విక్రయించి ఆర్థికంగా లబ్ధి పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్ టెండర్ల ద్వారా అంతర్జాతీయ వర్తకులను ఆహ్వానించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఈ క్రమంలోనే గత 2 రోజుల క్రితం తిరుపతి కపిలతీర్థంలోని ఎర్రచందనం గిడ్డంగులను రష్యన్కు చెందిన ప్రతినిధులు పరిశీలించారు. సెప్టెంబర్ 19న తిరుపతిలో ఈ ఎర్రచందనం వేలం జరుగుతుంది. దీనిని పురస్కరించుకుని రాయలసీమ ఐజీ ఈవీ గోపాలకృష్ణ ఆదివారం సాయంత్రం కపిలతీర్థంలోని ఎర్రచందనం నిల్వ ఉంచిన గిడ్డంగులను పరిశీలించారు. అలాగే వాటి యొక్క భద్రతా చర్యలను కూడా ఐజీ ఆరా తీశారు. అయితే విలువైన సంపదగా పేరొందిన ఎర్రచందనం నిల్వ ఉంచడంలో అటవీశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించడాన్ని ఐజీ తప్పుపట్టారు. ఒక దశలో అటవీశాఖ అధికారులపై మండిపడ్డారు. విదేశాలకు చెందిన ప్రతినిధులు పరిశీలనకై వచ్చినప్పుడు వారికి తగిన ఏర్పాట్లు చేసి దగ్గరుండి చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సెప్టెంబర్ 19న జరిగే ఎర్రచందనం వేలంకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని, అలాగే విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతున్నందున పటిష్ట భద్రతా చర్యలు కూడా చేపట్టాలని ఈ సందర్భంగా ఐజీ అటవీశాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి 13 లక్షల రూపాయల విలువ చేసే స్కార్పియో వాహనాన్ని చెన్నైకి చెందిన భక్తుడు బహుమానంగా అందించారు. చెన్నైకి చెందిన శ్రీనివాస్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండి వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా ఆదివారం ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో వాహనాన్ని టీటీడీ అధికారులకు అప్పగించారు. ఆలయ డిప్యూటీ ఈవో చేతుల మీదుగా ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డికి వాహనం తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ మాట్లాడుతూ శ్రీవారికి భక్తులు అధిక సంఖ్యలో విరాళాలు ఇస్తున్నారని, ఇది శుభ పరిణామమన్నారు. వెంకటేశ్వరన్ అనే భక్తుడు చెన్నైకి చెందినవారు. వారు తిరుమలకు వచ్చి స్వామివారికి 13 లక్షల రూపాయలు విలువ చేసే స్కార్పియోను కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం జనరల్ మేనేజర్ ట్రాన్స్పోర్ట్ శేషారెడ్డి గారికి స్కార్పియో కీస్ కూడా అందజేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎంతోమంది భక్తులు ఎన్నో రకంగా వాళ్ళకి కోరికలున్నా, కొంతమంది భక్తులు స్వామివారికి ఇట్లా వెహికల్ రూపంలో మేము సమర్పిస్తామని మొక్కడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు ఎంతోమంది కూడా వెహికల్స్ ఇస్తున్నారు. భక్తులు అందరూ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. స్వామివారిని ఎంత మనము స్మరిస్తే అంత ఆరోగ్యం కానీ ఇబ్బందులు కానీ తొలగిస్తారని నేను మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. చిత్తూరు నగరంలో కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ దేవాలయంలోని వసుదేవునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. శ్రీనగర్ కాలనీలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూర్ణాహుతి, కలశ స్థాపన, ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మఒడి ఆశ్రమం ద్వారా వృద్ధులు, అనాథలు ఆశ్రయం పొందుతున్నారని, ఇలాంటి ఆశ్రమాలు ఆదర్శంగా తీసుకుని వృద్ధులకు చేయూతను అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. చిత్తూరు సమీపంలోని అమ్మఒడి ఆశ్రమాన్ని మంత్రి మాణిక్యాలరావు సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అందజేస్తున్న పోషక పదార్థాల గురించి ఆరా తీశారు. అలాగే ఆశ్రమ నిర్వాహకులను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వృద్ధులను ఆదరించేందుకు ప్రతి మండలంలోనూ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ ఓ వృద్ధాశ్రమాన్ని నిర్వహించనున్నామని మంత్రి ప్రకటించారు.
రాష్ట్ర బడ్జెట్లో 25% వాటాను ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలని బహుజన రాజ్యాధికార సమితి కోఆర్డినేటర్ దుర్గం సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం బహుజన ఎజెండా అనే అంశంపై సామాజిక పరివర్తన కేంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ స్థానిక ఎస్వియు ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారావు మాట్లాడుతూ కుల వృత్తులకు అవసరమైన పెట్టుబడిని మంజూరుకు ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు। రాజ్యాంగంలోని 5 6 షెడ్యూల్ ప్రకారం ఆదివాసులకు అటవీ సంపదపై సంక్రమించిన హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు। కుల వివక్షకు గురైన దళిత వాడలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా పునరుద్ధరించాలని కోరారు। నేటి తరం యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని ఆర్టికల్ 47 ప్రకారం మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు। దళితులు విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి ప్రతి మండల కేంద్రంలో ఇంగ్లీష్ మీడియం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। ఈ కార్యక్రమంలో దళిత నాయకులు శివప్రసాద్ ప్రభు దయాకర్ శివ తైతర్లు పాల్గొన్నారు। ఇప్పుడు సారాకు సంబంధించి లేకపోతే దొంగ సారాకు సంబంధించి లక్ష కోట్ల బిజినెస్ జరుగుతుంది। అదే స్వచ్ఛమైన కల్లు గీతను గనుక మీరు బయటికి తీసుకొస్తే ఆ కల్లు రంగానికి సంబంధించి దాని బడ్జెట్ దానికి 20,000 కోట్లు ఉంటుంది। ఆ తర్వాత ఇంకోటి నేను మర్చిపోయింది, పాలు మాంసం, ఈ యాదవులు ఎవరైతే ఉంటారో యాదవులు చేసే పాలు తీసే పాలు కానీ లేకపోతే ఆ మేక మాంసాన్ని కానీ అది కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనవి। ఈ 5 వృత్తులు కలిపి చేనేత వృత్తి, తోలు వృత్తి, స్వర్ణకార వృత్తి, కల్లుగీత వృత్తి, తర్వాత పాలు మాంసం వృత్తికి సంబంధించి వీటి యొక్క మార్కెటే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో। వీళ్ళకి తప్పేముంది, 16,500 కోట్ల రూపాయలు వీళ్ళ పేరు మీద బడ్జెట్ కేటాయించవచ్చు కన్నా ఇండివిజువల్ బిజినెస్ కాదుగా, ఇది మొత్తానికి అందరికీ కమ్యూనిటీకి మొత్తానికి బెనిఫిట్ అయ్యేది కదా। వారం రోజుల వ్యవధిలో రాజీవ్నగర్ పంచాయతీకి తెలుగంగ నీరు సరఫరా చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఎం వెంకటన్న పేర్కొన్నారు। ఆదివారం స్థానిక రాజీవ్నగర్ పంచాయతీ జీవకోనలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆ పంచాయతీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు। తనకు రాజీవ్నగర్ పంచాయతీ అంటే ప్రత్యేక అభిమానమని, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను అధిగమించేందుకు వీలుగా 64 కోట్ల రూపాయలు వెచ్చించి తెలుగుగంగ పైప్లైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు। నగరపాలక సంస్థ కమిషనర్ సకలరెడ్డి ఆధ్వర్యంలో పైప్లైన్ పనులు దాదాపు పూర్తి కావచ్చిందని, మరో వారం రోజుల వ్యవధిలో మంత్రి చేతుల మీదుగా నీటి సరఫరా ప్రారంభించనున్నట్లు చెప్పారు। ప్రస్తుతం 2 ఆర్టీసీ సర్వీసులు నడుపుతుండగా అదనంగా మరో 2 బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు। కార్మికులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు వీలుగా ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు। ఈ సమావేశంలో నాయకులు అన్నా రామచంద్రయ్య, అన్నా రామకృష్ణ, దంపూరి భాస్కర్, రవి, ఫరీదా తదితరులు పాల్గొన్నారు। సమాజంలో నెలకొన్న కుల వర్గ వైషమ్యాలు నిర్మూలించి సామరస్య హిందూ సమాజాన్ని నిర్మించడమే విశ్వ హిందూ పరిషత్ లక్ష్యమని ఆ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీరంగదాసు పేర్కొన్నారు। విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని విహెచ్పి ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ చేపట్టారు। స్థానిక త్యాగరాజ మండపం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వివి మహల్ రోడ్, నగరపాలక సంస్థ కార్యాలయం, తిలక్ రోడ్డు, నాలుక్కాల మండపం మీదుగా నగర పురవీధుల్లో కొనసాగింది। ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆచార్య శ్రీ రంగదాసు మీడియాతో మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి ఉత్సవాలను భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ప్రధానంగా గోవద, మత మార్పిడి, వేర్పాటువాదం, దేవీ దేవతలను, ధర్మాచార్యులను అవమానపరచడం వంటి వాటిని నిరోధించడమే తమ సంస్థ ధ్యేయమని పేర్కొన్నారు। ఆగస్టు 17, 2014న ప్రారంభమైన స్వర్ణ జయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది శ్రీకృష్ణ జయంతి వరకు కొనసాగుతుందని వెల్లడించారు। ప్రతి ఒక్కరూ ఈ మహోత్సవాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సుబ్బారెడ్డి, గణపతి సింగ్ రాజ్ పురోహిత తదితరులు పాల్గొన్నారు। స్వర్ణ జయంతి మహోత్సవాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్నవి. ఆ దృష్టితో తిరుపతిలో కూడా ఈ భవ్యమైన మహాశోభాయాత్ర ప్రారంభమవుతుంది। ఇది ఈ కృష్ణాష్టమి నుంచి వచ్చే కృష్ణాష్టమి వరకు అందరు పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల విద్యార్థుల చేత పునర్ హిందూ జాగరణ కార్యక్రమం భాగంగా జరుగుతుంది। అఖిల భారత గాన కులస్తుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది। ఆదివారం స్థానిక త్యాగరాజ మండపంలో జరిగిన వివాహ పరిచయ వేదికలో వధూవరులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు। వారికి నచ్చిన సంబంధం కోసం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు। అనంతరం అఖిల భారత గాండ్ల సంఘం నాయకులు జగన్నాథం మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో పెళ్లి సంబంధం కుదర్చడం ఎంతో వ్యయ ప్రయాసతో కూడుకున్నదని చెప్పారు।
వధూవరుల తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సంబంధాన్ని కుదర్చడం కోసం గాన్ల సంఘం ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నరత్నం రెడ్డి, శ్రీనివాస్, వెంకట సుబ్బయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో పరిచయం అబ్బాయిలకు అమ్మాయిల్ని, అమ్మాయిలకు అబ్బాయిలు సరిటగా బీటెక్ ఎంటెక్గా తీసుకుని వాళ్ళు సక్రమైన పద్ధతిలో మ్యారేజ్కి చేసుకోవాలని పరిస్థితులు ఉన్నప్పుడు మేము వాటిని అందుబాటులో చూసి సక్రమైన పద్ధతిలో వాళ్ళకి అందరికీ జంటలుగా తయారు చేసి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం రోజు రోజుకి అభివృద్ధి చెందింది. ఈరోజు కూడా 200 పైబడి వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మధూర్ ముండ్రచెట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోయి తిరుపతిలోనే కాకుండా స్టేట్ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం తీసుకుపోయి ఆన్లైన్ పెట్టి రాష్ట్రంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఓగులేశు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఉద్యోగ కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు ఎస్వీయులో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓబులేసు మాట్లాడారు. ఒప్పంద ఉద్యోగులకు 12,500 రూపాయలను నెలసరి వేతనం చెల్లించాలని శాసనసభ హౌస్ కమిటీ నిర్ధారించిందన్నారు. అయితే ప్రభుత్వాలు స్కిల్, నాన్ స్కిల్ పేరుతో ఇంతవరకు ప్రతిపాదన అమలు చేయడం లేదని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో 800 యువతి యువకులు అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చెల్లించే 5,500 రూపాయలతో ఒక ఉద్యోగిని సమాజంలో గౌరవప్రదంగా తన కుటుంబాన్ని ఎలా పోషించగలడో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మురళి ప్రసాద్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. సాంకేతికమైనటువంటి లేదా భాషా శాస్త్రపరమైనటువంటి అన్ని యూనివర్సిటీస్లో పనిచేసే సిబ్బంది అంతా కలిస్తే దాదాపు 7-8,000 మంది అవుట్సోర్సింగ్ కింద పనిచేసేటువంటి యువతి యువకులు ఉన్నారు. పెద్ద వయసు మళ్ళిన వాళ్ళేం కాదు, చదువుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది గ్రాడ్యుయేషన్ పూర్తయినటువంటి వాళ్ళు, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసినటువంటి వాళ్ళు, ఇటువంటి చదువుకున్నటువంటి యువతి యువకులంతా ఇవన్నీ యూనివర్సిటీస్లో పనిచేస్తున్నారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు శాసనసభ్యులు ఎం వెంకటరమణ పేర్కొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక శివజ్యోతి నగర్లో పర్యటించిన ఆయన 1,20,000 నిర్మించనున్న కల్వర్టు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కపిల్ తీర్థం నుంచి ప్రవహించే వాగులో ఇంకుడు గుంతల పనులకు భూమి పూజ నిర్వహించారు. అలాగే గ్రౌండ్ రిడ్జ్ రోడ్డు నుంచి టీచర్స్ కాలనీకి 10,55,000 నిర్మించిన WBM రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీలలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో రోజుకు సగటున గంట సమయం కూడా నీటి సరఫరా అయ్యేది కాదని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోజుకు 2 గంటల పాటు త్రాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నిరుపేద కుటుంబానికి 200 రూపాయలకు నీటి కనెక్షన్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహయాదవ్, దంపూరి భాస్కర్, మన్యం శ్రీనివాసులు, జగన్నాథ్ రెడ్డి, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం తొలగించిన ఒప్పంద ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్ష 2వ రోజుకు చేరుకుంది. తొలగించిన హౌసింగ్ ఉద్యోగులు చేపట్టిన దీక్షలకు ఆదివారం సీఐటీయూ నాయకులు మద్దతిచ్చారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న 280 ఉద్యోగులను ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. 2007 ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద వీరు ఉద్యోగాలు పొందారన్నారు. అయితే అవసరం తీరాక నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చైతన్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ లీలామృతం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తిరుపతి మహతీ కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం గోపూజ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి గోమాతకు 1,108 శ్రీ గోవింద నామములతో సామూహిక గోమాత ప్రదక్షిణలు చేశారు.
అనంతరం ఉదయం 10 గంటలకు 1 నుండి 11 ఏళ్లలోపు చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ పోటీలు జరిగాయి. నగరానికి చెందిన పుర ప్రజలు తమ పిల్లలకు శ్రీకృష్ణ సత్యభామ వేషాలు ధరింపజేసి ఈ పోటీలలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపారు. చిన్నారుల వేషధారణతో మహతి కళామందిరం కలకలలాడింది. ప్రముఖ నాట్యాచారులు శ్రీనివాస దంపతుల శిష్య బృందంచే నిర్వహించిన శ్రీకృష్ణ లీలామృత కార్యక్రమం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. మధ్యాహ్నం 12:15 వ్యాసరచన, నృత్యం, సంగీతం, వేషధారణ పోటీలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ గోమాత అంటే ప్రపంచంలో ఉండే దేవాలయాల మనం చూసుకుపోయి దేవాలయాలు పోయి అక్కడ స్వాముల వారిని తర్వాత వచ్చి అమ్మవారిని దేవాలయంలో పోయి దేవాలయంలో వచ్చి మనం పూజలు చేసుకుంటే మనకు ఎంత పుణ్యం వస్తుందో గోమాత చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే అంత పుణ్యం వస్తుంది. వాళ్ళకు అనుకున్న కోరికలేని తీరుస్తుంది గోమాత. పెళ్లి కాని పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తాయి, కోర్టు కేసులు పెళ్ళి కేసులు వస్తాయి, అన్ని రకాల వాళ్ళకి శుభాలు కలుగుతాయి. కాబట్టి చాలామంది మరి గోశాలకు వెళ్ళి గోప్రదర్శనం చేసుకోవటం అనేది కనుమరుగవుతోంది. నేను చాలా దూర ప్రాంతం అందరినీ ఈరోజు పిల్లల్లో ఆ గోమాత యొక్క విశిష్టతను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఈ సామూహికంగా 1108 గోవింద నామాలతో గోప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ గానామృతం సాంస్కృతిక కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో గాయకులు విల్సన్ హెరాల్డ్, సత్యవాణి, శివప్రసాద్ ఆలపించిన భక్తి గేయాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, సిఆర్కే శేషగిరిరావు, గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల కొండపై భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో సర్వదర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సదుపాయాలు కల్పించడంలో టీటీడీ విఫలమైంది. 3 రోజుల పాటు వరుస సెలవు దినాలు కావడం, మరోవైపు శ్రావణ మాసం పెళ్లిళ్ల సందడి నెలకొనడంతో తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో టీటీడీ వారందరికీ వసతి సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో భక్తులు కొండపై అష్ట కష్టాలు పడక తప్పడం లేదు. సర్వదర్శనానికి 28 గంటల సమయం పడుతుండడంతో భక్తులు 3 కిలోమీటర్ల మేర శ్రీవారి దర్శనానికి బారులు తీరారు. ఇక కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులకు 16 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. వీరు శ్రీవారి దర్శనం కోసం 2 కిలోమీటర్ల మేర క్యూలైన్లో వేచి ఉన్నారు. మరో 2 రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 19 నుంచి 3 రోజుల పాటు తిరుపతిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ విద్యాశాఖ అధికారి కె శామ్యూల్ తెలిపారు. ఆదివారం తిరుపతి ప్రాంతీయ విద్యాశాఖ అధికారిగా పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలు శామ్యూల్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన కల్పించేలా సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్జీఎస్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 19 నుంచి 3 రోజుల పాటు సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శనలో తిరుపతి పరిధిలోని 475 పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రతి పాఠశాలకు 5,000 రూపాయల చొప్పున ప్రదర్శన నిర్వహణ ఖర్చుల కోసం ఇచ్చినట్లు శామ్యూల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంతీయ విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన డివైఈఓకు ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందనలు తెలిపి సత్కరించారు. ఈ నెల 19వ తేదీ అంటే ట్యూస్డే నుండి తిరుపతిలోని ఎస్జిఎస్ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జిబిషన్లో 475 ఎగ్జిబిట్లు పాల్గొనున్నాయి. ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులకి 5,000 రూపాయలు కేటాయించి ఎగ్జిబిట్లు తయారు చేసుకున్న దానికి అవకాశం కల్పించింది. దాదాపుగా 19వ తేదీ నుండి జరగబోయే 3 రోజుల పాటు జరగబోయేటువంటి ఎగ్జిబిషన్లో 475 ఎగ్జిబిట్లు పాల్గొనున్నాయి. నేను హెడ్ మాస్టర్లకి, గైడ్ టీచర్లకి నా విజ్ఞప్తి ఏమంటే, ప్రతి ఒక్క పాఠశాల నుంచి ఎవరైతే వారెంట్లు పొంది ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఎగ్జిబిషన్లో పాల్గొనాలి. వారు రేపు అంటే 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వారందరూ కూడా ముందు రోజునే రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ఎగ్జిబిషన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తిరుపతి రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోందని రైల్వే డివిజనల్ ఫైనాన్స్ కమిషనర్ రేష్మ కపూర్ పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ను ఆదివారం ఆమె సందర్శించారు. స్టేషన్లో ప్రయాణికులకు అందిస్తున్న సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్లో వికలాంగుల లిఫ్ట్, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యాలను తనిఖీ చేశారు. అనంతరం రేష్మా కపూర్ మీడియాతో మాట్లాడుతూ,
తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణకు అనువుగా స్థలం లేదన్నారు. తిరుమలకు వచ్చే యాత్రికుల నేపథ్యంలో రైల్వే స్టేషన్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రైల్వే బడ్జెట్లో అభివృద్ధికి తగ్గట్టుగా నిధులు కేటాయించారని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైల్వే సర్వీసులు నడుపుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ముత్యాల నాయుడు, మేనేజర్ ప్రమోద్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. Now the station is proposed to be developed. What are the facilities available? I have to still go out and see. Because it's one of the major stations of tourist importance in A1. Is there any proposals, ma'am? He will tell us, the division will tell me if there are any proposals in the pipeline. Right now they've explained the problem about land. If there are proposals, that's what he will describe to me and show me where they require more works and why. What about world-class railway station? విద్యారంగంలో కార్పొరేట్ సెక్టార్ ప్రవేశంతో పేదలకు ఉన్నత విద్య అందని ద్రాక్షల మారిందని ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. ప్రజాశక్తి దినపత్రిక ప్రారంభించి 34వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అనే ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక రాజ్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. 1992 సంవత్సరంలో విద్యా వ్యవస్థలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వాలు ఉన్నత విద్యను విచ్ఛిన్నం చేశాయన్నారు. ప్రతి ఏటా 10వ తరగతి విద్యను 7 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తుంటే వీరిలో కేవలం ఇంటర్ విద్యలో ప్రవేశిస్తున్న వారు కేవలం 3,92,000 మంది మాత్రమే ఉన్నారన్నారు. ఆకలితో అలమటించే దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తుంటే భారత్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన అపార రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో SVUVC ఆచార్య ఉదయగిరి రాజేంద్ర, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, రాస్ ప్రధాన కార్యదర్శి మున్రత్నం, ప్రజాశక్తి మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 13 జిల్లాలలో తగిన అభివృద్ధిని గమనంలోకి తీసుకొని ఒక 4 ఏళ్ళు ఒక నిక్కచ్చైన నిర్మాణాత్మకమైన కృషిని చేస్తే ఇతర రాష్ట్రాల కంటే అన్నింటికంటే కూడా ఒక మనగాడు రాష్ట్రంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరింపబడుతుంది, పునర్నిర్మింపబడుతుంది అనే దానిలో మేధావులందరూ కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఆ నిర్మాణ క్రమంలో అక్కడక్కడ ఇలాంటి సదస్సులు రూపకల్పన చేసుకొని ఈ సదస్సుల ద్వారా వచ్చే అంశం ప్రస్తుత పాలిత ప్రభుత్వమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి విశేషమైన అనుభవం ఉంది. రోజుల్లో బ్లడ్ గురించి చాలా కష్టాలు పడుతుంటాం. నైట్ టైమ్స్ డెలివరీస్ వల్ల కావచ్చు, ఎక్కువ సర్జరీ. సో దానికి మనం వీకెన్ సజెస్ట్ బ్లడ్ డొనేషన్ సెంటర్స్ అండ్ రైల్వే స్టేషను, ఎయిర్పోర్ట్స్, వేరేవర్ బస్ స్టేషన్ బ్లడ్ కలెక్షన్ సెంటర్స్ పెట్టి దట్ వీ హ్యావ్ టు ప్రమోట్, అది కూడా ఒక సజెషన్. అన్నిటికన్నా మించి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాం. 108 సర్వీసెస్ కూడా యాక్సిడెంట్ ప్రోన్ జోన్స్ ఆల్రెడీ మనందరికి తెలుసు, కొన్ని యాక్సిడెంట్ ప్రోన్ జోన్స్ ఉంటాయి. సో వాటి నీరెస్ట్గా ఇమీడియట్గా అక్కడ వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటే బెటర్గా ఉంటుందని ఇందాక శ్రీనివాసరెడ్డి సార్ చెప్పారు. ఎస్పెషలీ విలేజెస్లో మెడికల్ ఫెసిలిటీస్ పెరగాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ప్రివెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు మన హెల్త్ ఆస్పెక్ట్స్ గురించి వాళ్ళకి అవగాహన సదస్సులు ఎక్కువ ఇవ్వడం, అన్నిటి నుంచి ప్రైమరీ లెవెల్లోనే మనం ట్రీట్ చేయగలగాలి. సో ఈ నీడ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇన్ రూరల్ హెల్త్ సెంటర్స్ అండ్ పిహెచ్సిస్. సో ఇటువంటివన్నీ కూడా మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఖచ్చితంగా మన స్వర్ణాల ప్రదేశంగా మార్చుకోగలుగుతాం. పేదల కోసం నిర్మించిన నూతన ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని రూయాకు అప్పగించాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని స్విమ్స్కు కేటాయించడంపై ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు, మెడికోలు పాల్గొన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ పేదల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన ప్రసూతి భవనాన్ని స్విమ్స్కు కేటాయించడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన GO 78 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెడికోలు గత 18 రోజులుగా నిరవధిక నిరసనలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ధార్మిక సంస్థ అయిన టీటీడీకి కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయని, అందులో నిర్మాణాలు చేపట్టుకోవాలని సూచించారు. పేదల కోసం నిర్మించిన భవనాన్ని స్వచ్ఛందంగా రూయాకు అప్పగించాలని కోరారు. లేకుంటే ప్రజాసంఘాల ఆందోళన చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెంచలయ్య, సిపిఎం నాయకులు నాగరాజు, ఐఎన్టీయూసీ రత్నాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదికేశవులు, మెడికోలు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఇస్కాన్ మందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హరే రామ హరే కృష్ణ నామాన్ని జపిస్తూ భక్తులు శ్రీకృష్ణుని దివ్య దర్శనం కోసం బారిన తీరనున్నారు. ఆ దేవదేవుని జననం వివరించేందుకు, లీలలను అద్భుతంగా ఆవిష్కరించేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు మందిరం నిర్వాహకులు. మునుపెన్నడూ లేని విధంగా ఇస్కాన్ మందిరం శ్రీకృష్ణాశ్రమ వేడుకలకు సిద్ధమైంది. ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలపై ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు దేవకీ వసుదేవుల అష్టమ గర్భంగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ భక్తి తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఆవిర్భవించిన ఇస్కాన్ సంస్థ బాలకృష్ణుని జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి ఇస్కాన్ మందిరం ఈ నెల 18వ తేదీన శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనుంది. ఇస్కాన్ భారీ ఎత్తున కృష్ణాష్టమిని నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. శ్రీకృష్ణ లీలలను వివరించడానికి ప్రత్యేక వేదికలను సిద్ధం చేసింది. ఆలయం వద్ద ఉన్న మైదానంలో విద్యుత్ దీపకాంతులతో ప్రత్యేక అలంకరణ చేశారు. భారీ ఎత్తున వేసిన సూపర్ స్ట్రక్చర్లపై సాంస్కృతిక కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీకృష్ణుని లీలను తెలిపే అద్భుత కళాకృతులు ఆలయం వద్ద కొలువుతీరాయి. భక్తులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఆర్చీలను ఏర్పాటు చేశారు. సోమవారం నాడు ఇస్కాన్ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 400 ఆలయాల్లో శ్రీకృష్ణాశ్రమి వేడుకలు అత్యంత వేడుకగా జరగనున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం రాత్రి తిరుపతికి వచ్చారు. తిరుపతికి చెందిన ప్రముఖ హోటల్ అధినేత కుమారుడు వివాహ ఉత్సవంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, గూండాల గోపీనాథులు మంత్రికి స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి తిరుపతిలోనే మంత్రి బస చేస్తున్నారు. సోమవారం ఉదయం నెల్లూరు బయలుదేరి వెళ్లనున్నారు. తిరుపతి బుల్లన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బుల్లన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజ బంగారం 10 గ్రాముల ధర 28,000 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,693 రూపాయలు. వెండి 1 కేజీ ధర 43,510 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 46.60 రూపాయలు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 28 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 16 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో మహాలఘు దర్శనాన్ని ప్రవేశపెట్టారు. వృద్ధుల ఆదరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. ప్రతి మండలంలో త్వరలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు. మంత్రి మాణిక్యాలరావు వెల్లడి. శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సర్వం సిద్ధం. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఇస్కాన్ మందిరం. తిరుమల కొండపై పోటెత్తిన భక్తజనం. సర్వదర్శనానికి 3 కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు. ఎర్రచందనం విక్రయానికి రంగం సిద్ధం. గిడ్డంగులను పరిశీలించిన ఐజీ. అటవీశాఖ అధికారుల తీరుపై మండిపడ్డ ఐజీ గోపాలకృష్ణ. అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్. స్థలలేమితో విస్తరణకు అంతరాయం. రైల్వే డివిజన్ ఫైనాన్స్ కమిషనర్ రేష్మా కపూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.